हेलो फ्रेंड्स रेप राबोये कंप्लीट एपिसोड इप्पुडु वीडियो चूस्तारु वीडियो की वेल्लिपोते आर्या अनु इद्दरु मात्लाडुकुंटू उंटारु कदा इक अप्पुडे एला उन्नावनु अनि अंटे बागुन्नानु सर मीरु मात्रं बागुंडाली अनि आ देवुडिकी मोक्कुकोनि वस्तुन्नानु इप्पुडे अंटे इप्पुडु अवन्नी एंदुकनु नुव्वु एंदुकु इंत रिस्क् तीसुकुंटुन्नावु नेनु बाने उन्नानु कदा अनि अंटे लेदु सर मीरु एप्पुडु बागुंडाली अनि अंटू बाधपड़ुतू अनु अनेसरिकी अप्पुडु आर्या इला अंटाडु सरे अम्म पिल्ललु एला उन्नारु अनि अंटे बाने उन्नारु सर ఒకసారి అత్తమ్మతో మాట్లాడండి వీడియో కాల్ చేస్తాను అని అంటూ అను ఫోన్ తీసుకొని శారదాదేవికి వీడియో కాల్ చేస్తుంది. అలా చేసేసరికి శారదాదేవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆర్య అని అంటూ ఇలా మాట్లాడితే అత్తమ్మ ఆయనతో మాట్లాడండి సార్తో మాట్లాడండి అత్తమ్మ అని అంటూ ఫోన్ ఇస్తుంది. ఆర్య అని అంటూ శారదాదేవి అనేసరికి అప్పుడు ఆర్య తీసుకొని అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే మేము బాగానే ఉన్నాం ఆర్య నువ్వు బాగున్నావా అని అంటూ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని శారదాదేవి అడిగితే బాగానే ఉందమ్మా పర్వాలేదు పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఆర్య అడగగానే పిల్లలు నీకోసమే దిగులు పడుతున్నారు ఆర్య చాలా బాధలో ఉన్నారు అని అంటూ చెప్తూ ఉంటే ఒకసారి పిల్లలతో మాట్లాడించమ్మా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే శారదాదేవి అక్కి అభయ్ ఇలా రండి మీ నాన్న ఫోన్ చేశారు అని అనేసరికి ఇక అప్పుడే అక్కి అభయ్ ఇద్దరు పరిగెత్తుకొని అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చేసి ఫోన్లో ఇలా చూపించేసరికి అప్పుడు వీడియో కాల్లో ఆర్యని అలా చూసి ఒక్కసారిగా పిల్లలు ఏడుస్తూ ఇలా అంటూ ఉంటారు నాన్న నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటే అక్కి అభయ్ ఎలా ఉన్నారు అని అంటూ ఆర్య అడిగితే మేము బాగానే ఉన్నాం నాన్న నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు బాగుండాలి నువ్వు నీకేమన్నా అవుతే మేము తట్టుకోలేం నాన్న అని అంటూ అక్కి అభయ్ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆర్య ఇలా అంటాడు నేను బాగానే ఉన్నానని చెప్పాను కదా మీరు బాధపడకండి అని అనగానే ఇక అప్పుడే అక్కి అభయ్ ఇలా అంటారు లేదు మేము బాగానే ఉన్నాము కానీ మీరు బాగుండాలి మీరు లేకపోతే మేము తట్టుకోలేము ఇప్పటికే చాలా బాధగా ఉంది నాన్న అని అంటూ అక్కి అభయ్ ఇద్దరు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆర్య కూడా పిల్లల్ని అలా చూసి మీరు బాధపడకండి నేను బాగానే ఉన్నాను అని అంటూ చెప్తూనే ఓదారుస్తూనే ఆర్య కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అను ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే సార్ కూడా బాధపడతారనుకుని వెంటనే ఆర్య చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఇలా అక్కి అభయ్ మీరు నాన్న బాగున్నాడు కదా ఇంకా మీరు కూడా హ్యాపీగా ఉండండి సరేనా తొందరలోనే నాన్న ఇంటికి వచ్చేస్తారు అంటే నాన్న ఎప్పుడు వస్తారు అని అంటే 2 డేస్లో వస్తాను నాన్న అని ఆర్య చెప్తాడు. ఇక మీరు ఇలా చేయొద్దు బాధపడితే నాన్న కూడా బాధపడతారు కదా మీరు సరే హ్యాపీగా తిని పడుకోండి నాన్న వచ్చేస్తారు అని అంటూ అను ఫోన్ కట్ చేస్తుంది. ఇక శారదాదేవిని పిల్లలిద్దరూ హక్ చేసుకుంటే వాళ్ళిద్దరిని పట్టుకొని శారదాదేవి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అను ఆర్య ఇద్దరు మాట్లాడతారు. ఇప్పుడు ఎలా సార్ మీరు ఆఫీస్కి ఎలా వస్తారు అని అంటూ ఉండగానే జెండే అక్కడికి వచ్చేస్తాడు. జెండే ఇలా అంటాడు ఆఫీస్కి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆర్య ఇంకా వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తే ఉంటారు అని అంటే ఇంకా మన ఏర్పాట్లు మనం చేయాలి జెండే అని అంటూ ఆర్య అంటాడు. ఆ తర్వాత మీరా అలాగే అజయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు ఉదయం ఎలా అంటే వారిని మాత్రం అక్కడికి రానివ్వకూడదు ఆర్యవర్ధన్ రావద్దు అని అంటూ చెప్తూ అలా అనిస్తే మీరా అంటుంది అక్కడ ఉన్నది ఆర్యవర్ధన్ ఇంకా అన్ని మనం ఫేస్ చేయలేం అని అంటే నువ్వు అలాగే చూస్తూ ఉండు రానివ్వనక్కడికి అని అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక ఆర్య సూట్ వేసుకొని షూస్ వేసుకొని ఇంకా అలా స్టైల్గా రెడీ అయిపోతూ ఉంటాడు. అను ఆర్య షూస్కి లేస్ కట్టడం సూట్ వేయటం అదంతా ఇక్కడ చూపిస్తారు. అప్పుడు ఆర్య వెనక్కి తిరిగి చూసేసరికి అను బాధగా కొంచెం సంతోషంగాను ఇలా అంటూ ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళిరండి సార్ అని అంటూ చెప్పేసరికి అప్పుడు ఆర్య నేను బాగానే ఉంటానను అని అంటూ చెప్తూ ఆర్య వెళ్ళొస్తాను అనేసి వెళ్తాడు. ఆ తర్వాత ఇక ఆర్య జెండే ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇక అజయ్ కూడా రెడీ అయిపోతాడు. మీరా కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా మనకి ఆర్యవర్ధన్ కూడా వచ్చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దామని మీరా అంటే ఇక అజయ్ అంటాడు ఏం చేస్తాం ఏదో ఒకటి చేయాల్సిందే వాడిని మాత్రం వదిలిపెట్టకూడదు అని అంటూ ఇంకా అక్కడికి రానివ్వకూడదు వస్తే వాడు చైర్మన్ అయిపోతాడు కాబట్టి రానివ్వకుండా అడ్డుపడాల్సిందే అని అంటే ఇంకా అతను వచ్చేస్తున్నాడు ఇంకా మనం ఏం చేయగలం నిన్నటి నుంచి మనం పట్టుకోలేకపోయాం ఇప్పుడు ఇంకేం చేయగలం అని మీరా అంటే చూస్తూ ఉండు ఏం చేస్తానో రానివ్వను రానివ్వను కాక రానివ్వను అని అంటూ అజయ్ అంటాడు. ఆ తర్వాత ఆర్య జెండే ఇద్దరు కారులో వస్తూ ఉంటే రోడ్డు మీద ఇంకా అన్ని కార్లు ఆపేసి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ దారి నుంచి ఆర్య వెళ్లకుండా ఆపేస్తారు ఇక్కడ. అప్పుడే ఆర్య జెండే ఇద్దరు చూసుకుని ఇక జెండే అంటాడు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది ఆర్య ఇప్పుడు అప్పుడే ముగిసేలా లేదు అని అంటే సరే వేరే రూట్లో వెళ్ళు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని ఇంకా కార్ రిటర్న్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అను ఏమో ఇంకొక చోటికి రోడ్డు మీద పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత అజయ్ మీరా ఇద్దరు ఆఫీస్కి వచ్చేస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత చైర్మన్ సీట్లో కూర్చుంటాడు అజయ్ ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కూడా కూర్చుంటారు. మీరా వచ్చి నిలబడుతుంది. ఇక అదంతా చూసి ఇంకా మిగతా వాళ్ళంతా కంగారు పడుతూ ఆర్య సార్ ఇంకా రాలేదు అన్నట్టుగా
చూస్తూ ఉంటారు. అప్పుడు అజయ్ ఇలా అంటాడు, ఏంటి మీ చైర్మన్ ఆర్యవర్ధన్ పాత చైర్మన్ ఆర్యవర్ధన్ కోసం చూస్తున్నారా, ఇంకా అతను రాడులేండి, మీరు చేయాల్సినవన్నీ చేసేసేయండి, నన్నే చైర్మన్గా ఒప్పుకొని మీరు సంతకాలు చేయండి అని అంటూ అజయ్ అంటాడు. అలా అనేసరికి, లేదు సార్, ఆర్య సార్ వస్తారు అని అనేసరికి, ఆ వస్తారా, ఎలా వస్తారు, రానివ్వకుండా నేను చేసేసాను కదా, ఇంకెలా వస్తారని మీరు ఆశ పెట్టుకున్నారు, అదంతా కుదరదు, అంతే ఇంకా రాడు, నేనే ఇక్కడికి చైర్మన్ని, ఇంకా నా గురించే మీరు ఆలోచించాలి, అంతే తప్ప అతని గురించి కాదు అని అంటూ సీరియస్గా అనిస్తాడు. ఇక సరే ఇప్పుడు మీరు ఇక్కడ సంతకాలు పెట్టండి, నేనే చైర్మన్ అని ఒప్పేసుకున్నట్టుగా అని అంటూ అజయ్ అంటాడు. అలా అనేసరికి ఎవరు సంతకాలు పెట్టకుండా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు మీరా అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే అజయ్ ఇలా అంటాడు, చూడండి మీకు నేను ఒక పిట్ట కథ చెప్తాను, నాకు చిన్నప్పుడు స్నేహితుడు ఉండేవాడు, వాడికి నేను ఒక పిట్ట కథ చెప్పాను కానీ వాడు నమ్మలేదు, వాడు నాకు చాలా ప్రాణ స్నేహితుడు అలాంటిది, వాడు నా లైఫ్లో డిస్టర్బ్ చేశాడని చెప్పి వాణ్ణి నేను చిన్నప్పుడే చంపేశాను, అంత ప్రాణ స్నేహితుడిని చంపేశాను, మీరు మాత్రం ఇలా వినకపోతే మిమ్మల్ని నేనేం చేస్తానో ఊహించుకోండి అని అంటూ అజయ్ అంటాడు. అలా అన్నా సరే ఎవరు ఏమీ అనకుండా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటాడు ఆర్య, చెప్తున్నాను కదా వినండి, నా మాట వినండి అని అంటే, అప్పుడు వాళ్ళు మాత్రం వినకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఏ నా పిట్ట కదా, మీకు అర్థమైనట్టుగా లేదు, బుర్రకు ఎక్కట్లేదు అనుకుంటా, ఎలా ఎక్కించాలో నాకు తెలుసు అని అంటూ అలా కూర్చోగానే అందరూ ఒక్కొక్కరుగా భయపడిపోయి ఇంకా సంతకాలు పెట్టడం మొదలు పెడతారు. ఆర్య అలా రోడ్లో వస్తూ ఉంటాడు కదా కారులో, స్పీడ్గా వస్తూ ఉండగానే ఇంకొక చోట టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ రోడ్డు మీద అందరూ ఇక పేపర్స్ పట్టుకొని ఇలా స్టిక్స్ పట్టుకొని ధర్నా చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ అలా చూసేసరికి జెండకి అనుమానం వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు, ఆర్య ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా అనిపిస్తుంది, చూడు ఇక్కడ కూడా వీళ్ళు ఇలాగే ధర్నా చేస్తున్నారు, ఎక్కడికి పోయినా ఇలాగే అంతే, నాకేదో అనుమానంగా ఉంది. అంటే అనుమానం ఎందుకులే, ఇంకా జరిగింది అదే కదా, కావాలనే వీళ్ళు చేస్తున్నారు అనేసి ఇంకొక రూట్కి తిప్పుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి రోడ్డు నిండా నిలబడి ఇంకొక చోట కూడా అలాగే చూస్తూ ఉంటారు. అది చూసి ఇంకా ఆ జెండే అంటాడు, ఇది పక్క వాడు ప్లానే, కావాలని మనం ఆఫీస్కి వెళ్లకుండా ఉండటానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు ఆర్య అని అనేసరికి ఆర్య ఇంకా మనం దాన్ని ఎదిరించి వెళ్ళాలి, ఇంకా మనం తిప్పుకుంటూ వెళ్ళటం కరెక్ట్ కాదు అని ఆర్య అంటూ కారులో నుంచి దిగుతాడు. ఇక జెండే కూడా కారులో నుంచి దిగుతాడు. ఆ జనాలు అలా ధర్నా చేస్తుంటే వాళ్ళ మధ్యలో నుంచి ఆర్య వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళిపోగానే అందరూ వెనక్కి తిరిగి ఆర్యనే చూస్తూ ఉంటారు. ఆర్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అను ఇక్కడ ఒక పెద్ద ఆయన కోసం పరిగెత్తుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ పెద్ద ఆయన పూల చెట్లు ఆకులు అన్నీ కత్తిరించేస్తూ ఉంటాడు. ఇక గార్డెనింగ్ పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు అను అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసి ఏదో మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ఉంటుంది అను. ఇక అలా చూపిస్తారు తప్ప ఏం వినిపించదు ఇక్కడ. ఆ తర్వాత అను ఎవరితో మాట్లాడుతుందనేది, నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. ఆ తర్వాత ఆర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా, ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆర్య. బోర్డ్ మెంబర్స్ అందరూ సంతకాలు చేస్తూ ఉంటారు. ఇక అందరూ సంతకాలు చేస్తూ ఉంటే అజయ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా నవ్వుతూ ఉంటుంది. ఇక వెంటనే అజయ్ దగ్గర అలా నవ్వుతూ ఉండటం అదంతా చూసి ఒక అతను మాత్రం సంతకం పెట్టకుండా అలా ఆపేస్తాడు. ఇక అప్పుడే ఆర్య అలా వస్తాడేమో అని ఆశగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అజయ్ అంటాడు, ఏంటి నువ్వు పెట్టట్లేదు అని అంటే మీరా అంటుంది, ఏ ఇందాక మా ఆయన చెప్పిన కథ నీకు అర్థం కాలేదా, పెట్టు సంతకం, ఏ మీ ఆర్య సార్ వస్తాడని ఎదురు చూస్తున్నారా, అవన్నీ కాదు పెట్టండి సంతకం అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అజయ్ అలా చూస్తూ ఇలా అంటాడు, ఏ నా పిట్ట కథ నీకు అర్థం కాలేదా, అయితే నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎక్కడి ఆఫీస్కి వెళ్ళాడు అన్ని ఇలా డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడే అతను కూడా భయపడి సంతకం పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడే ఇలా సంతకం పెట్టబోతూ ఉండగానే ఆర్య వస్తున్నాడన్న శబ్దం వినిపిస్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు, వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి ఆర్య అలా వచ్చేస్తూ ఉంటాడు. ఆర్య లోపలికి వచ్చేస్తాడు. ఆర్య వచ్చి అలా కూర్చుంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాకింగ్ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు అజయ్ మాత్రం అలాగే కూర్చుని ఉంటే మిగతా వాళ్ళంతా లేచి నుంచుంటారు రెస్పెక్ట్ కోసం. అప్పుడు ఆర్య కూర్చోండి అని చెప్పి అలా కూర్చుంటాడు. అందరికీ హాయ్ చెప్పి, హాయ్ అజయ్, హాయ్ మీరా అని అంటూ ఆర్య అంటాడు. అయినా సరే ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు నీరజ్ ఇలా అంటాడు, మా దాదా ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాటని నిలబెట్టుకుంటాడు, అందుకే కదా మా దాదా చూశారు కదా ఏం చేశాడు, వచ్చేసాడు, మీరు అనుకున్నట్టుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం చేసినా సరే మా దాదా ఇక్కడికి వచ్చేసాడు, దట్ ఈస్ ఆర్యవర్ధన్ అని అంటూ నీరజ్ అంటాడు. అప్పుడు ఆర్య అలా కూర్చుని ఇక అలాగే చూస్తూ ఉంటాడు నవ్వుతో. ఇక వెంటనే అందరూ అలా చూస్తూ ఉంటే, చెప్పండి ఏంటో చెప్పండి, ఏదో దేని గురించో
మాట్లాడుతున్నట్టున్నారు అని ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఆర్య. అప్పుడు సంతకాలు చేసి ఉండటంతో ఆర్య ఇలా అంటాడు, అందరూ సంతకాలు కూడా చేసినట్టున్నారు, అంటే వీళ్ళు ఫోర్స్ చేసి సంతకాలు చేయించారు దాదా, లేదంటే వాళ్ళు చేసేవాళ్ళే కాదులే, వీళ్ళే ఏదో చేసుంటారు అని అంటూ నీరజ్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే